తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి జన్మదినోత్సవాలను వారోత్సవాలుగా నిర్వహిస్తూ నెల్లూరు జిల్లా వాసులు ఎనలేని అభిమానం చాటుకున్నారు. వనంతోపు సెంటర్లోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో డాక్టర్ రమణాచారి జన్మదినోత్సవాల సందర్భంగా నెల్లూరు జిల్లాలోని హరికథా కళాకారులైన భవానీబాయ్, చింతా ఈశ్వర శర్మ భారతీ శారదలను ఘనంగా సత్కరించారు. వారికి నగదు బహుమతులను అందించారు. కళాకారులను ప్రోత్సహించడంలోనూ వారి స్థితిగతులు తెలుసుకుని ఎప్పటికప్పుడు ఏదో రకంగా సాయం అందించడంలో డాక్టర్ రమణాచారి మాకు ఆదర్శమని కార్యక్రమ నిర్వాహకులు మైపాడు రాజా తెలిపారు. ఈ కార్యక్రమానికి కృష్ణపట్నం విజిలెన్స్ డిఎస్పీ శ్రీనివాసులు, 20వ డివిజన్ కార్పొరేటర్ కవిత మహేష్ దంపతులు, పారా శ్రీధర్ శర్మ, జంగా శ్రీనివాస్, చక్రాల లక్ష్మీ నరసింహ, ఆనంద్ నాగపణి శర్మ, జూటూరు మహేష్, నిర్మల నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రమాల్ రెడ్డి, పద్మావతమ్మలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కిన్నెర ఆర్ట్స్ పూజారి రమేష్ స్వామి ఆధ్వర్యంలో మిమిక్రీ కళాకారుడు మైపాడు రాజా నిర్వహించారు. ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేసే హరికథ కళాకారుల్ని గౌరవించాలనే ఉద్దేశంతో టీటీడీఈఓగా చేసినటువంటి శ్రీ కేవీ రమణాచారి గారు, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వారు, వారి 70వ జన్మదిన సందర్భంగా తెలుగు రాష్ట్రంలోని ఆంధ్ర, తెలంగాణలోని హరికథ కళాకారుల్ని 52 మందిని ఈ సంవత్సరం గుర్తించి వారికి 3000 వంతున అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాకి 4 కళాకారులకి ఇవ్వడం జరిగింది. చింతా ఈశ్వర శర్మ, భవానీబాయి, భారతి, శారదా గారిని ఈరోజు మనము ఇక్కడ మాఘమాసం పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో అందరి సమక్షంలో మనం వారికి పారితోషికాలు ఇవ్వడం జరిగింది. వారి నలుగురు కూడా ఆ పద్యాలు పాడి వినిపించారు. వరంగల్ నగరంలోని కాజీపేటలో స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మి, శ్రీ సరస్వతి, శ్రీ అన్నపూర్ణ, శ్రీ సంతోషీమాత, శ్రీ గాయత్రీమాత అమ్మవార్లకు హైదరాబాద్కు చెందిన కె సనత్ కుమార్ కుటుంబీకులు 79 గ్రాముల 6 గొలుసులను తయారు చేయించి బహుకరించారు. శ్వేతార్క గణపతి అనుగ్రహంతో తాను సంకల్పించిన కార్యక్రమం నెరవేరిన కారణం చేత మొక్కుబడిగా ఈ అమ్మవార్లకు 1 బంగారు గొలుసులను చేయించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ గణపతిగా బాసిల్లుతున్న ఈ క్షేత్రమహత్యం గురించి తెలుసుకుని సమస్యలతో ఇక్కడికి వచ్చానని, సమస్యలన్నీ తీరిపోయిన కారణం చేత మోక్కులు తీర్చుకున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు మరియు సిబ్బంది దాత కుటుంబీకులను ఘనంగా సన్మానించారు. పూజ అనంతరం వస్తువులను దేవాలయ వ్యవస్థాపకులు అయిన వోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతికి అప్పగించారు. నేను 10 ఇయర్స్ 10-15 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కి వస్తుంటాను. నేను హైదరాబాద్లో ఉంటాను. నా పేరు సుమన్ కుమార్. నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉండేవాడిని అండి. ఒకరోజు అనుకోకుండా అమ్మవారిని దండం పెట్టుకుంటుంటే అమ్మవార్లకి వడ్డానం చేయించి ఇచ్చినట్టు నాకు అనిపించింది మనసుకి. సో లాస్ట్ 10 ఏళ్లలో నేను చేయలేకపోయాను, కానీ ఈరోజు నాకు అమ్మవార్లు అందరూ అవకాశం ఇచ్చారు. చేసి వాళ్ళకి నేను వడ్డానం చేయించి ఇచ్చే అవకాశం, అదృష్టం నాకు కలిగించారు. ఎంతో కృతజ్ఞతలు. ఇంకా సేవ చేయాలనుంది. ఆ భగవంతుడి దయ వల్ల ఇంకా సేవ చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. అలాగే నా గుడి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో నాకు చాలా సపోర్టివ్గా హెల్ప్ చేశారు. అందరికీ థ్యాంక్స్. అండ్ ఇంకా లైఫ్లో ఇంకా మంచిగా ఎదిగి అన్ని రకాలుగా ఇంకా సేవ చేస్తూ ఉందండి. అందరికీ నమస్కారం.